భీమవరానికి బోల్ చరిత్ర ఉందండి. ఇది ఎనమదూరు డ్రైన్ వచ్చాక అసలు ఆ చరిత్ర అంతా మార్చిపోయిందని మేము అనుకుంటున్నానండి. ఈ ఎనమదూరు డ్రైన్ ఈ మురికి ఒకసారి చూస్తే అండి, ఈ డ్రైన్లో ఉన్న వాటర్ ఇదివరకు పూర్వం మేము తాగేవాళ్ళం అండి. ఇక్కడ జనాలందరూ తాగేవారు. ఆ తాగే ఆ నీరు వలన మేము కాటన్ స్మరించుకునే రోజులు ఉన్నాయండి. అలాంటి గొప్ప మనుషుల్ని స్మరించుకునే రోజులు ఉన్నాయండి. ఇప్పుడు ఆయన కన్నీళ్ళు తుడిసే పరిస్థితి కూడా లేదండి. ఎలాగంటే ఈ వాటర్ ఫ్యాక్టరీలో నీరుతోటి కలుషితం పూర్తిగా కలుషితం అయిపోయిందండి. కలుషితం అయిపోవడమే కాకుండా ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారండి ప్రభుత్వాలు. నా దృష్టిలో ప్రభుత్వాలు ఫెయిల్యూర్ అయిందని నేను అనుకుంటున్నానండి. అయితే మా అమ్మ మా నాన్న కూడా కాలం ఈ సెక్టర్ గురించే కేవలం చచ్చిపోయారండి. మరి మామల్ని ఎవరో పట్టించుకోలేదు. బాత్రూమ్ నూతులు కూడా తోవేసి తోడుకొచ్చి మా ఇంటి మీద కంటే పోసేస్తున్నారండి. మరి మేము ఉండాలా బతకాలా సావాలా కూడా మాకు తెలుస్తులేదు. ఇంటి నిండా ఈగలు సీమలు, మరి మాకు అయితే కన్ను నిండా నిద్ర ఉండలేదండి. మరి మేము ఆరోగ్యానికి కూడా పోలుకున్నాము, ఆరోగ్యం కూడా బాగోలేదండి. మరి ల్యాబ్ విండోస్ నుంచి మాకు డంప్యార్డ్ అంతా కనిపిస్తూ ఉంటుంది. మేము ప్రాక్టికల్ చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని కెమికల్స్ మేము స్మెల్ చూసి అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. అది ఏ స్మెల్ వస్తుందో దాన్ని బట్టి మేము కొన్ని కెమికల్స్ని మేము చెప్పాల్సి ఉంటుంది. కానీ ఈ డంప్యార్డ్ వల్ల మాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. మేము ఏదైనా టెస్ట్ చేయాలన్నా కానీ, దాన్ని ఆర్డర్ బట్టి ఏదైనా రికగ్నైజ్ చేయాలన్నా కానీ మాకు చాలా కష్టమవుతుంది. ట్రాఫిక్ క్వశ్చన్ అయితే చాలా సీరియస్గా ఉంది సార్. సాయం ఈవినింగ్ టైము స్కూల్ పిల్లలు కాలేజీ బస్సులు చాలా హెవీ ట్రాఫిక్తో ఉంది సార్. మామూలుగా మేము ఇక్కడ నుంచి ఆ సైడ్ వెళ్ళడానికైనా చాలా టైం తీసుకుంటామండి. చాలా దారుణంగా ఉందండి. ఇటువంటి ఏరియాకి ఇటువంటి టౌన్కి ఈ రోడ్లు చాలా చిన్నగా ఉన్నాయండి. మిమ్మల్ని పెద్దలు కానీ వెళ్ళి కానీ పెద్దగా పడుకుంటలేదేమో అనుకుంటున్నామండి. ట్రాఫిక్ విషయంలో చాలా దారుణంగా ఉందండి. అది ఆడ ముందు తీసుకెళ్తానని కోరుతున్నామండి. భీమవరం మండలం తొందూరు జొన్నల గరువు నర్సాపురం మండలం కొంసాల బేతపూడి గ్రామాల మధ్యలో గోదావరి మెగా అక్వా ఫుడ్ పార్క్ అనే ఈ ఫ్యాక్టరీని నిర్మాణం చేస్తున్నారు. మాకు ధైర్యం అంటూ లేదండి. తర్వాత ఎన్నో బాధలు పడ్డామండి. ఎంతమంది పోలీసులతో దెబ్బలు తిన్నాం. స్టేషన్కి వెళ్ళామండి. మాకు మట్టుకు ఎట్టు పరిస్థితుల్లో ఫ్యాక్టరీ ఇక్కడ ఉంటా కీరలేదండి. ఫ్యాక్టరీ తీయించేయండి. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మేము చాలా ఇబ్బందులు పాలవుతున్నాం ఇక్కడ. ఈ బ్యాటరీ వల్ల చాలా నష్టపోతాం ఎదరెదరా. మీరు కంపల్సరిగా మా గ్రామం వచ్చి ఈ బ్యాటరీని దూరంగా తరలించాలని మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం. మేము అడ్డగించాలంటే ఈ న్యాయబద్ధంగా గమనించాలంటే ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ ఊరు వచ్చి దీనికి న్యాయం చేరుతారని మేము కోరుకుంటున్నాం. ఆక్వాకల్చర్ వల్ల మనకి నీళ్లు కూడా కలుషితం అయిపోయినాయి, తాగునీటి కూడా కలుషితం అయిపోయింది. నేను ఇక్కడ భీమవరంలో ఉంటాను, కళ్యాణ మండపంలో ఉంటాను. ఒకసారి నీళ్లు తిప్పితే పసుపు రంగులో వస్తున్నాయి. చాలా బాధ కలిగింది. ఏం చేయాలంటే విద్యాసం నుంచి పైప్ లైన్ వస్తే తప్ప మనకు నీళ్లు దొరకవని. నేను వచ్చిన 6 నెలల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైన 6 నెలల్లో విద్యాసం నుంచి ఇక్కడికి నేను పైప్ లైన్ వేస్తాను. మీకు యుద్ధ ప్రాతిపదికన వేస్తాను. నాకు ఆ బలమైన అధికారం కావాలి. థ్యాంక్ యూ. నేను ఏ సమస్య గురించి పారిపోను. ఆక్వా ఫుడ్ పార్క్ బేసిక్గా జరుగుతుంది. మనకి విపరీతమైన అభివృద్ధి పశ్చిమ గోదావరి జిల్లా. ఇన్ని వేల కోట్ల వ్యాపారం ఉందంటే ఆక్వా కల్చర్ వల్ల. ఆక్వా అనుబంధ పరిశ్రమలు సంస్థలు ఉండటం వల్ల చాలా ఉద్యోగాలు. మన వీరవాసు నుంచి ఏ మూలకి వెళ్ళినా, ఏ లోపలికి వెళ్ళినా, ఏ గ్రామాలకు వెళ్ళినా పశ్చిమ గోదావరి జిల్లా పోరాట యాత్రలో ఆక్వా ఎక్విప్మెంట్ సప్లై కంపెనీ షాప్స్ చిన్న చిన్న షాపులు చూస్తూ ఉంటే నేను వెంటనే వచ్చి ఇక్కడ తుందూరు ఫుడ్ పార్క్ని తీసేయండి అంటానికి అనేయగలం. మాట అనడం చాలా ఈజీ, కానీ దానిని ఒక శాస్త్రీయ పద్ధతిలో మాట్లాడకపోతే తప్పవుద్ది. ఏమంటారంటే పవన్ కళ్యాణ్ వచ్చి అభివృద్ధిని చెడగొట్టాడు, వీడికి పరిశ్రమలు రావడం ఇష్టం లేదు, లేదంటే దాన్ని కుల ఘర్షణలుగా చేస్తారు. ఇవన్నీ ఆలోచించి నేను వారి యాజమాన్యంతో ఒకటే విన్నవించుకున్నాను. మీరు వారికి ఏం విన్నవించుకున్నాను, దయచేసి కాలుష్యం జరగని పరిస్థితుల్ని దాన్ని మరింత రీసైకిల్ చేసి, కాలుష్యాన్ని నివారించి రీసైకిల్ చేసి
అలాంటి వ్యర్థాలను బయటకు వదలండి, అసలు వ్యర్థం రాదు, ఇంకా పూర్తి ప్యూరిఫై అయిన వాటర్ని పంపించమని చెప్పాను. వాళ్ళు నాకు మాట ఇచ్చారు అట్లా ప్యూరిఫై చేస్తామని చెప్పి. అది అలాంటి జరగని పరిస్థితుల్లో నాకు యాజమాన్యం కూడా ఏం చెప్పారంటే, మీరు పరిశ్రమ మీరు చెప్పి చూడండి, ఒకవేళ మీకు నచ్చకపోయి మీరు టెస్టులు చేయించండి, ప్యూరిఫై చేసిన వాటర్ బయటికి రాకపోతే మేము మీరు ఒక మాట చెప్తే మేము పరిశ్రమ మూసేస్తామని చెప్పారు యజమాని. మరి మనకి అభ్యర్థి ఎవరు గెలవబోతున్నారో అర్థమైంది కదా, పవన్ కళ్యాణ్ గెలుస్తున్నాడు ఎమ్మెల్యేగా.